బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. అలాంటి ఏం లేదు, నాకైతే ఏం రాలేదు, వచ్చిన వచ్చింది తెలియదు. థ్యాంక్ యూ. బాగుంది మూవీ, చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనకు తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు తులునాడు కల్చర్ బాగా తెలుస్తుంది. మాకు కొంచెం టచ్ ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. యక్షగాన ఎవరైనా చూసిన చూడని వాళ్ళు ఇది చూస్తే వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది. డైరెక్షన్ తనే కదా, బాగుంది బాగుంది బ్రో, బాగుంది. బీజేఎం నాకు బీజేఎం నచ్చింది బ్రో, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఎంకరేజ్ చేస్తారు సాంగ్స్ ఉన్నాయా? సాంగ్స్ అంటే అలా జస్ట్ వచ్చి వెళ్తుంటే, బట్ పార్ట్ ఆఫ్ ది మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్, థ్రిల్లింగ్ ఉంటుంది. And be nominated for Oscars also, because it is touching the traditional this thing of the coastal Karnataka. Yes. Technical, it's superb. సూపర్ మూవీ, చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ ఉంది. కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్ మూవీ ఇది. సూపర్ ఉందన్న సినిమా మొత్తం, సౌండింగ్ మాత్రం సూపర్ ఉంది సినిమాలో. సినిమా మొత్తం ఊ అనే సౌండ్తో ఉంది, సూపర్ ఉందన్న సినిమా. అదిరిపోయింది హీరో యాక్టింగ్, సూపర్ ఉందన్న లాస్ట్లో క్లైమాక్స్లో హీరో యాక్టింగ్ మాత్రం సూపరు. హీరో సినిమాకి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు అన్న. ఓకే, సూపర్ ఉందన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే సినిమా బాగుంది. అసలు సాంగ్స్ పెద్దగా లేవన్నా కానీ మ్యూజిక్ అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హీరో యాక్టింగ్ కానీ కాన్సెప్ట్ ల్యాండ్ గురించి ఉంటుంది అన్న సినిమా మొత్తము. అంటే ఇప్పుడు స్టోరీ చెప్పలేను కదా. ఓకే ఓకే అన్న, సూపర్ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. తెలుగు ఆడియన్స్ సూపర్ నచ్చుద్ది అందరికీ, ఇంకా బుర్రలేని వాళ్ళకి నచ్చదు అంతే అన్న. మా నాకు మాత్రం సూపర్ అనిపించింది అన్న సినిమా. ఓకే థ్యాంక్ యూ. కాంతారా కాన్సెప్ట్ కొద్దిగా చాలా ఇంట్రడక్షన్ క్యూరియాసిటీ మధ్యలో ల్యాగ్ అయినా ఎండ్ మట్టుకు ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు. లీడ్ ఏంటంటే సహాయం చేసినా దానం చేసినా దాని మీద ఎవరు ఎటువంటి హోప్స్ పెట్టుకోకూడదు, అదే లీడు. కన్నడీలు ఒక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ ఒక కేజీఎఫ్ 1, 2 తర్వాత 3 అని రుబీ శెట్టి ఒక డైరెక్టర్ అండ్ హీరో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాన్సెప్ట్ ఉంది, కంటెంట్ ఉంది, వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కా వాచబుల్, ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కేజీఎఫ్ 1, 2 చేసిన బ్యానర్దే కదా. హుబలియా వాచబుల్ మూవీ. 2.5 ఎక్కిద్దా అంటే నేను ఆల్రెడీ ఇచ్చేసాను. దానం చేసినా సాయం చేసినా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేది. ఇదేంటంటే ఒక శాస్త్రం ప్రకారం ఒక దైవం ప్రకారం రన్ తీసుకున్న కాన్సెప్ట్ కాబట్టి. ఆల్రెడీ కన్నడలో రిలీజ్ అయింది, దానికంటే ఒక హైప్ అనేది క్యూరియాసిటీ వచ్చిన తర్వాత తెలుగులోకి దాన్ని మళ్ళీ అదర్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేశారు. కాన్సెప్ట్ బాగుంది, వాచబుల్ మూవీ.